హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి వరల్డ్. ఈ వీడియోలో గోంగూర రొట్టి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. నోరూరించే రుచి గోంగూర సొంతం. గోంగూర పచ్చడి అంటే తెలుగు వాళ్ళకి ఎంతో ప్రీతికరం. వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తింటే ఆహా, ఏమి రుచి! ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పెద్ద గోంగూర కట్ట తీసుకోండి. ఆకులన్నిటిని ఇలా ఒలుచుకొని రెండు సార్లు వాష్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, మీ రుచికి తగినట్టుగా. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొన్ని ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుని చల్లార్చడానికి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూరలో కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గోంగూరని స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకొని 10 నిమిషాలు చల్లార్చడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోలు, రోకలి, వేయించిన పచ్చిమిరపకాయలు, గోంగూర అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో వేయించిన పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు మెత్తగా నూరుకున్న తర్వాత వేయించిన గోంగూర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర, పచ్చిమిరపకాయలు కలిసేలాగా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు 4-5 ఎల్లిపాయలు తీసుకొని ఇలా దంచుకొని పచ్చళ్ళు కలిసిపోయేలాగా రుబ్బుకోవాలి. గోంగూర, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు ఇవన్నీ మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ స్టెప్, తాలింపు ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 కరేపాకు రెప్ప వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేడయ్యాక ఈ గోంగూర పచ్చడిలో వేసుకోవాలి. నోరూరించే గోంగూర పచ్చడి రెడీ. ఇది అందరూ తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో చెప్పండి. రోలు, రోకలి లేని వాళ్ళు మిక్సర్ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ నెవర్ మిస్ అన్ అప్డేట్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.